आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्य राहवे केतवे नमः कुंभराशि वारी मार्चि मासों में फलितालनु तेलियजेस्तुन्नामु श्रद्धगा विनंडि। कुंभराशि वारी प्रति विषयमुलो आटंकमुलु एदुर्कोवाल्सि वस्तुंदि। तगु जाग्रतलतो उंडंडि, कंगारु पड़वद्दु। आटंकमुलतोने ఈ మాసం ప్రారంభమవుతుంది, వస్తానన్న సమయానికి ధనము రాకపోతుంది, ఆఖరికి మిమ్మల్ని కలుస్తానన్న వ్యక్తి కూడా సమయానికి రాకపోతాడు, దానివల్ల కొంత చికాకుకు గురవుతారు, అదేంటి తను వస్తానన్నాడు సమయానికి రాలేదు సమయానికి చెయ్యలేదు అని। అటువంటి స్పర్ధని మాత్రం దయచేసి మనసులోకి వచ్చినా పర్వాలేదు కానీ మెదడులోకి మాత్రము తీసుకువెళ్ళవద్దు। ఇప్పుడు రాకపోతే రాకపోయాడు, రేపనేటువంటి రోజున విజయం మీదే, దానికి సంబంధించినటువంటి సాధనని చేయటం మంచిది। కుంభరాశి వారికి ఈ మాసములో ప్రతి విషయములో కూడా విఘ్నములు ఉంటాయి, ప్రతి విషయములో ఒకటనే కాదు, ఏ విషయం పట్టుకున్న ఆఖరికి పళ్ళెములో పడిన అన్న పదార్థము కూడా చల్లారిపోయిన తర్వాత తినాల్సి వస్తుంది। ఇట్లా ప్రతి దాంట్లో కూడా కొంత ఇబ్బందికరముగానే శని మమ్మల్ని చూస్తున్నాడు। కాబట్టి ఈ యొక్క శనిగ్రహ వీక్షణ చాలా విపరీతమకి వెళ్ళింది, ఇది పెరుగుట విరుగుట కొరకే అనేటువంటి సామెతని మీరు గుర్తు తెచ్చుకోవాలి। ఇది పెరిగింది కాబట్టి ఇక ముందొచ్చేటువంటి రోజులన్నీ మంచివే, చేసిన పాపములన్నీ కూడా శుభ్రమవుతున్నాయి అనేటువంటి భావనతో ఉండండి। ఆవేశముగా ఎవరితో మాట్లాడవద్దు, గొడవగా ఎవరితో ఉండవద్దు। మనం ఎవరితో ఎందుకంటే గొడవగా ఉండాలి, భార్య అయినా పిల్లలైనా సమాజమైనా తోటి ఉద్యోగులైనా మనము గొడవగా ఉండటం వలన ఎదుట వారిని బాధ పెట్టిన వాళ్ళమవుతాం। మనము తెలుసో తెలియకో ఎదుటి వారిని బాధ పెట్టామనుకోండి, ఆ బాధ పరిణామాన్ని మనం అనుభవించక తప్పదు। కాబట్టి సాధ్యమైనంత వరకు ఆహ్లాదంగా గడుపుదాం, చిరునవ్వుతో ఉందాం, మధ్యాన్ని మాత్రము ఈ మాసములో మానివేయటం మీ ఆరోగ్యానికి మంచిది। మద్యం తాగేటువంటి వారు అనేక మంది కుంభరాశిలో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ అది మానేయండి। మాంసాహారాన్ని కూడా మీరు భుజించకపోవటం చాలా మంచిది కుదిరితే గనక, ఎందుకంటే శని ప్రభావం వలన ఒకరోజు దీక్ష తీసుకుంటామండి తినలేకపోతే ఉండలేమండి అనేటువంటి జీవితం అయితే కాదు, తినలేకపోయినా ఉండగలుగుతాం। కాబట్టి తగు జాగ్రత్తలతో ఉండాలి, ఇటువంటి చిన్న చిన్న రెమెడీలు చేసుకుంటే పెద్ద పెద్ద యజ్ఞములు చేయక్కర్లేదు। కుదిరితే గనక ఏకాదశ బ్రాహ్మలకి చక్కగా రుద్రపారాయణ ఒకసారి మీ ఇంట్లో చేయించండి, 11 మంది బ్రాహ్మలు కూర్చుని ఏకకంఠముతో శ్రీరుద్రాన్ని పారాయణ చేయించండి। ఆ పారాయణ ఫలితము ద్వారా వృత్తి వ్యాపారాల యందు చితికిపోయినటువంటి వాడు కూడా లేచి నుంచోగలుగుతాడు, అన్న వస్త్రములు లేకుండా దారిద్ర్యముతో బాధపడుతున్నటువంటి వారు కూడా రుద్రుడి యొక్క అనుగ్రహం ద్వారా అఖండమైనటువంటి కీర్తిని సంపాదించగలుగుతారు, ఆరోగ్యములు దృఢముగా ఉంటాయి, సోదరులతో కూడుకున్న కొన్ని వ్యవహారాల యందు కీడుని మీరు వినాల్సి వస్తుంది, మిమ్మల్ని ఎన్నో నిందలు వేస్తారు అంటారు కూడా, నువ్వు చేసినటువంటి ఒక పని వల్ల ఇంత ప్రమాదం జరిగింది అని। కాబట్టి సోదర విషయాలలో జాగ్రత్తగా ఉండండి। అదేవిధముగా గృహములో ఉండేటువంటి స్త్రీలు కూడా సందర్భము లేకుండా భర్త మీద చికాకు పడటం, లేకపోతే భార్య వచ్చి భర్తని అనటం, ఏదో ఒక సందర్భముగా భార్యాభర్తల మధ్యన ఇద్దరి మధ్యన కూడా కొంత సయోధ్య అనేటువంటిది సక్రమముగా కుదరదు, ఇది కూడా కొంత చికాకుపరమైనటువంటి విషయం। విద్యార్థుల విషయంలోకి వస్తే చక్కటి మేధస్సుతో వారు రాసినప్పటికీ అనుమానం, పాస్ అవుతామా లేదా, నేను సక్రమంగా రాయలేదేమో, నేను ఇది చెయ్యలేదేమో అది చెయ్యలేదేమో అనే ఒక అసంతృప్తి। ఈ అసంతృప్తి వలన మార్చి మాసంలో కుంభరాశి వారు కొంత చికాకుగానే ఉంటారు, విద్యార్థులు కూడా స్థిరమైనటువంటి ఉద్యోగాలు ఉండవు, సడన్గా చక్కగా తయారై ఆఫీసుకు వెళ్తారు, అయ్యా నేను ఉద్యోగం నుంచి పీకేశాను అంటాడు, సందర్భమే ఉండదు, నువ్వు ఏం తప్పు చేయవు కానీ నిన్ను పీకేయటం, నిన్ను వెళ్ళిపోమంటాం। అలాగే వ్యాపారములు కూడా రోజు నీ దగ్గరకు వచ్చి కొనుక్కునేవాడు పక్క కొట్టుకు వెళ్ళి కొనుక్కుంటాం, రోజు నీకు ఇచ్చేటువంటి ఆర్డర్ని ఇంకొకరికి నీకు తెలిసిన వాడికి ఇవ్వటం,
ఇటువంటి విషయాలన్నీ విని మనం ఓకే ఆవేశపడిపోవటం, ఆ ఆవేశానికి అర్థాలు లేకుండా ఎదుటివాడిని అనేయటం, జరిగినది ఏమిటి అనేటువంటిది నెత్తికి తెచ్చుకునటం లేదు. కుంభరాశి వారికి ఇటువంటి ప్రభావాలు ఈ మాసంలో అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈశ్వరుణ్ణి ఆరాధన చేయటం మంగళప్రదం, కుదిరితే ఈశ్వరాభిషేకము చక్కగా చేయించుకోండి. లేని పక్షాన శివ స్తోత్రాన్ని కానీ శివ కవచాన్ని కానీ చక్కగా వినండి. రోజుకు ఒక్కసారైనా సరే శివ కవచం వినండి. ఈ నెలలో శివరాత్రి రోజున మార్చి 11వ తారీఖున కుంభరాశి వారు ప్రదోషకాల అభిషేకాన్ని కనుక ఆచరించినట్లయితే మాసాంతము వరకు వచ్చేటువంటి ఎటువంటి కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఇది సత్యం. నవగ్రహముల యొక్క అనుగ్రహాన్ని సులభముగా పొంది ఈ యొక్క కుంభరాశి వారు ఈ మాసములో అద్భుతమైనటువంటి గోచార ఫలితాలని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ శుభంకర్యై నమః.